మా ఆధ్యాత్మిక జీవితానికి మాకు ఆత్మీయ ఆహారము అవసరమని, ఏ లోటు చేయకుండా ప్రభువా సమృద్ధిగా మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాం. నాయన, భౌతికమైన ఆహారం మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయమైన ఆధారం మీద మాకు లేకపోవడం విచారకరం. మానవుడు అనేసరికి శరీరమే అనుకుని భ్రమపడుతూ, ఈ ఆహార పదార్థాల కొరకే ఆశపడుతూ, ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యాన్ని విస్మరించి ఆ వాక్యం కొరకు కష్టపడే మనుషులు చాలామంది తక్కువగా ఉన్నారు తండ్రి. నీ వాక్యం బోధిస్తుండగా ప్రభువా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడని మీరు సెలవిచ్చి ఉన్నారు. అక్షయమైన ఆహారాన్ని సిద్ధపరచి నీ దాసులకు అందించి నీ పిల్లలకు వడ్డించమని బోధిస్తున్నప్పుడు, ఆ వడ్డిస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మ సహకారాన్ని నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని పిల్లలకు ప్రసాదించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని తొందరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మన ఆత్మకు అవసరమైన అక్షయమైన ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఆహారాన్ని భుజించటానికి సిద్ధంగా ఉన్న సోదర సోదరి మళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రిలరా, తమ్ముడు మాట్లాడినట్టు క్షయమైన ఆహారం కొరకు చాలా కష్టపడతాం. మనం భోజనం వండుకుంటాము, వండుకున్న తర్వాత ఉదయానికల్లా పాచిపోతుంది అది. పాచిపోయిన తర్వాత చెడు కొంపు కొడుతుంది, చెడు కొంపు కొట్టిన తర్వాత దాన్ని బయటపడేస్తాం. అంటే సాయంత్రం వండుకున్నది ఉదయానికి మిగలదు అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఆ ఆహారం కొరకు ఎంత కష్టపడతాం, ఎంత కష్టపడతాం. అసలు కోటి విద్యలో ఉన్నది దేని కొరకు? కోటి కొరకు, జానడు పొట్ట కొరకు కదా. ఉదయం తిన్నా మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం తిన్నా రాత్రికి ఖాళీ, రాత్రి తిన్నా పొద్దున్న గిన్నెచ్చుకుని రెడీ అవునా. గిన్నె పట్టుకుని అన్నమో 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 అంటారండి. ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని ఆత్మీయ ఆహారమో ఆహారమో ఆహారం అన్నారా? అది అవసరం లేదు. అన్నానికి పరిగెట్టే మనిషి ఆత్మీయ ఆహారం కొరకు ఎంత దూరం పరిగెడుతున్నారో చెప్పండి. వీరరాజ్ గారు బాధపడుతున్నారు, పాస్టర్ గారి గొంతుకి వినబడతనే కానీ కదులు రావట్లేదట. అంటే ఉన్న వాళ్ళంతా ఎవరు కూడా ఆత్మీయ ఆహారం కాదా? పాటలు ఆత్మీయ ఆహారం కాదా చెప్పండి? మేము వేస్తున్న పాటలు ఆత్మీయ ఆహారం కాదా చెప్పండి? పాటలను ఆలోచించిన ఆత్మీయ ఆహారం దొరుకుతుందండి మీకు. సహోదరులతో మరి వచ్చి మాట్లాడిన ఆత్మీయ ఆహారం దొరుకుతుంది కదా. ఆత్మీయ ఆహారం కొరకు ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి? ఏమండి, ఆత్మీయ ఆహారాన్ని వడ్డించమని దేవుడు తన సేవకులకు ఇచ్చాడండి. పెళ్ళి జరుగుతుంటుంది మన ఏరియాలో. పెళ్ళి అనుకోండి, సపోజ్ మనం పెద్ద డబ్బున్న వాళ్ళం కాదు కనుక వడ్డించడానికి మనుషులను పెట్టుకోము మనం. మన సహోదరులే, మన యవ్వకులే, మన యవనస్తులు ఏం చేస్తారంటే వెంటనే అన్నం ప్లేటు అంటే అన్నం డేక్సే లాగేసుకుంటారు, లాక్కొని చక్కగా అందరికీ వడ్డిస్తూ ఉంటారు అవునా. ఒక్కొక్కరికి 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 కూర ఒక కూర గిన్నె ఒకటి పట్టుకుంటాడు, సాంబార్ గిన్నె ఒకటి పట్టుకుంటారు. అలాగా వడ్డించేటప్పుడు ఏం చేస్తారంటే మన సహోదరులు, మనకు మనముగా మనకు వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఏ లోటు లేకుండా చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చి ఆ సమయంలో
ఆ వడ్డిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వడ్డిస్తారండి. ఒక సేవకుడు కూడా వడ్డించేవాడే. అర్థమవుతుందా? సేవకుడు ఎటువంటి వాడు? వడ్డించేవాడు కదా. మరి వడ్డించే సేవకుడు ఎలా ఉండాలి? అన్నం డేసా పట్టుకుని అందరికీ వడ్డిస్తున్న మనిషి, అతను ఆకు దగ్గరకు వచ్చి వడ్డిస్తున్నప్పుడు వినయ విధేయతలతో ఆకులు వడ్డించి, అయ్యా సరిపోతే ఇంకా వేస్తానండి అనే మర్యాద కంటే బాగుంటుందా, లేకపోతే అన్నం తీసుకొచ్చి నెత్తి మీద వడ్డిస్తే బాగుంటుందా? ఒక్కొక్కడికి ఇలా సీరియస్ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సగం ఏమో ఆకులోని సగం ఏమో మనిషిలో పడ్డది అనుకోండి. సపోజ్ ఉదాహరణకి, అసలు నువ్వు మళ్ళీ రెండోసారి అలాగైనా పిలిస్తే వస్తావా? కూర తీసుకెళ్ళి ముఖం మీద కొట్టి, మంచినీళ్ళు తీసుకెళ్ళి నెత్తి మీద వేసేసి తిను దౌర్భాగ్యుడా అని ఇష్టసారంగా వడ్డించావనుకో సపోజ్, నీకెంత వికటంగా ఉంటుందో వాక్యం బోధించే వాళ్ళను కూడా ఎంతో వినయ విధేయతలతో వాక్యాన్ని బోధించాలన్నాడు. ఆ విషయంలో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడను. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు దాసుడను, నేను యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. ఇందుకీ పౌలు యేసుక్రీస్తుకు దాసుడు ఎప్పుడయ్యాడు? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డ్రైవర్గా పోస్ట్ మీ దగ్గర చేస్తాను, మీరు నాకు నెలకు జీతం ఇవ్వండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఇతను అక్కతడి దగ్గర ఉద్యోగస్తుడు, అతనుకు పనిచ్చాడు, ఇతని యజమాని, ఇతనేమో పనివాడు. అప్పుడు ఏమవుతారు? అక్కడ దాసుడు అవుతాడు. అంతేనా? యజమాని పనివాడు. ఇప్పుడు యేసుక్రీస్తునేమో యజమాని అంటున్నాడు, నేనేమో ఆయనకు దాసుడను. యేసుక్రీస్తుకు దాసుడా, సంఘానికి దాసుడా? ఇక్కడ ఆ క్లారిటీ కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దాసుడా, సంఘానికి దాసుడా? సేవకుడు. యేసుక్రీస్తుకు దాసుడు నీకు కాదు కదా. కొంతమంది సేవకులు ఉంటారండి, నాకు తెలిసి ఒక సేవకుడు, అతను దేవుడు ఏ కార్యక్రమం మీద నిర్ణయించాడో దాన్ని మర్చిపోయాడండి. అతడు యేసుక్రీస్తుకు దాసుడు తప్ప సంఘాన్ని అంతటికీ దాసుడు కాదు. అతను ఏం చేయాలి? అతని పని ఏంటి? దేవుడిచ్చిన వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని వడ్డించవలసిన పని. అవునా? ఈ పని పక్కన పెట్టాడు. ఒక ఆవిడికి ఎవరో ఒక మిషన్ మీద జాకెట్లు ఇచ్చింది. ఆవిడ జాకెట్లు ఎత్తగిన పని అది? ఈయన పని కాదు. జాకెట్లు ఇచ్చేసరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి మిప్పు కోసం ఏమన్నాడంటే, అమ్మ నీ జాకెట్లు నేనే కుట్టించి తీసుకొస్తాను అన్నాడండి. ఎందుకు? మిషనోడు జెండా ఎత్తేసాడు. జెండా ఎత్తే పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా, ఇంటికి వచ్చినప్పుడల్లా, ఏవయ్యా నా జాకెట్లు తెచ్చావా, ఉక్సిలేయించావా, ఎలా మారిపోతున్నారో చూడండి. నీ పనేంటి? నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు ఒప్పుకున్న పని ఏంటి? అవసరమా నీకు? పశ్చిమ గోదావరి జిల్లాలో మలికిపురం అనే ఒక గ్రామం ఉందండి. ఆయన ఒక సేవకుడు. సేవకుడు కాకముందు పాలు పితికేవాడట, గేదె దగ్గర పాలు పితికేవాడట, పాలు వ్యాపారం చేసుకునేవాడట. ఇక పాల వ్యాపారం చేసుకున్న అతను సేవకుడు అయ్యాడు. సేవకుడుగా వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఈ వ్యక్తి, నేను ఇంతకుముందు పాలు పితికాను అని చెప్పేసరికి మన వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? ఒక ఆవిడ పాలేరు లేడట. పాలేరు లేకపోతే, అయ్యా మీరు ఎలాగ ఖాళీగా ఉన్నారని పాలు పితకమన్నదట.
పాలతో సరిపోద్దా? పాలతో సరిపోద్దండి. సేవకుణ్ణి సేవకుడిగా చూడడం మానేసి ఒక పాలేరుగా చేసేసుకున్నారు. సేవకుణ్ణి సేవకుడిగా చూడడం మానేసి ఒక జాకెట్లు కుట్టించుకునేటువంటి చిన్నగా చూస్తున్నారంటే వీళ్ళు యొక్క కెపాసిటీ వీళ్ళకి తెలియట్లేదు. నిజంగానే అర్థమవుతుందా? ఒక సేవకుడు ఎవరికి దాసుడు? ప్రభువుకి దాసుడు. అవునా? అతని తగ్గింపు జీవితంలో నేను యేసుక్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు, కానీ నేను చాలా గొప్పవాణ్ణి, యేసుక్రీస్తుకు మించినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. అసలు యేసుక్రీస్తుకు మించిన పేర్లు పెట్టుకోవడానికి నీకు ఏ అర్హత ఉంది? అసలు ఏ అర్హత ఉంది? అసలు ఆ పేరుకు తగ్గ జీవితం మనలో లేకపోయినా, యేసుక్రీస్తుకి తగ్గ జీవితం మనలో లేకపోయినా సరే, పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద పేర్లు అసలు అది అందుకోవడానికి కూడా మన జీవితం సరిపోదండి. నిజంగానే పేర్లు చూడండి, ఇంట్రడక్షన్లు చూడండి, పులుల మధ్యలో నుంచి వాళ్ళు రావటం అవసరమా? ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు దాసుడను. పౌలు ఎప్పుడు పరిచయం చేసుకున్నా నేను క్రీస్తు దాసుడను అన్నాడు. నేను క్రీస్తు దాసుడను అనేసరికి ప్రియమైన వాళ్ళరా, యేసేపును కూడా బానిసగా మెత్తారండి. ఎవరు అమ్మేస్తారో? యేసేపుని బానిసగా అమ్మేస్తారండి. అప్పటి వరకు ఆధ్యాత్మికమైన మంచి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతను అన్నలో ఎమ్మటిని ఏం చేస్తారంటే ఏర్ష పుట్టి యేసేపుని అమ్మేస్తారండి. అమ్మేసిన తర్వాత యేసేపు ఏమైనా, అసలు అమ్మడానికి మీరెవర్రా, కొనడానికి మీరెవర్రా అనేసి తిరగబడ్డా. ఇందుకు ఎంతకు అమ్మేశారు తెలుసా మీకు? ఎంతకు అమ్మేశారు యేసేపుని? చూడండి ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం చూడండి, 24వ వచనం. అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తికియు బోలమును మోయిచున్న ఒంటిలతో ఇష్మాయిలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలులకు వారిని అమ్మివేయదుము, రండి, వారు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పినందుకు అతన్ని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకుళ్ళు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలులకు 20 తులముల వెండికి ఎంతకు అమ్మేశారు? 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఎంతకు అమ్మేశారు? 20 తులముల వెండికి అన్నలే యేసేపుని ఐగుప్తులోకి వెళ్ళిపోవడానికి ఇష్మాయిలులకు అమ్మేశారు కదా. ఇష్మాయిలులకు అమ్మేసిన తర్వాత ఇష్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు? 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తుని తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద అతన్ని అతన్ని కొనేను. అర్థమవుతుందా? అన్నలేమో 20 తులముల వెండికి ఎవరు అమ్మేశారు? యోసేపును అమ్మేశారు. వీళ్ళు ఏం చేశారు? ఇష్మాయిలీలు ఏం చేశారు? పోతీఫరకి, ఐగుప్తీయుడైన పోతీఫరకి అమ్మేశారు. చూసారా? ఇప్పుడు
ఆ రోజుల్లో అమ్మేశారు అనేసరికి ఒక బానిస, అతనేంటి ఒక బానిస, యజమాని ఏ పని చెబితే ఆ పని చెయ్యవలసిన ఒక బానిస అతను, ఒక బానిస. ఇక ఫోతిఫర్ యొక్క గృహములో అతడు ఫోతిఫర్ గృహ నిర్వాహకుడుగా ఒక మంచి పదవిని ఆశించాడండి, మంచి పదవిని సంపాదించాడు అతను. బానిస గృహ నిర్వాహకుడుగా అతన్ని నియమించాడు అంటే ఒక బానిస ఒక పాలేరును తీసుకొచ్చి ఒక గృహ నిర్వాహకుడుగా పెట్టాడు అంటే అతనికి యెహోవా తోడుండడం వలన, యెహోవా ఆదరించడం వలన అతని బానిస స్థానంలో నుంచి ఏ స్థానానికి వచ్చాడు, గృహ నిర్వాహకుని స్థానానికి వచ్చాడు. చూసారా, అంటే 20 తులముల వెండికి అతన్ని అప్పగించేస్తే అతడు బానిసగా వెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు మనల్ని కొన్నాడా లేదా చెప్పండి, కొన్నాడా, కొన్నాడా లేదా చెప్పాలి. ప్రభు మన అందరినీ కొనేసాడా, కొన్నాడా చెప్పాలి. అందరినీ కొనేసాడు యేసు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మీరు మీ సొత్తు కారు. మరలా చెప్తున్నాను, మీరు మీ సొత్తు కారు. ఏమండి, విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు యోసేపుని ఇస్మాయిలీలు కొన్నారు, ఆ ఇస్మాయిలీలు తీసుకెళ్ళి ఫోతిఫర్కి అమ్మేశాడు. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని కొన్నాడు, మీరు మీ సొత్తు కారు. ఇది నా సొత్తు అన్నామనుకో సపోజ్ సెడప్ అంటాడు దేవుడు, అంతేనా? అప్పుడప్పుడు ఒక మాట అంటారు, నెత్తి మీద రూపాయి పెడతానంటే 10 రూపాయలు కొనరంటాన్ని, నిజమా? అసలు విలువ పెట్టినా కొనలేని దేహాన్ని దేవుడు మనకిచ్చాడండి, ఎంత విలువ పెట్టగలని చెప్పండి. మొన్న మధ్యన ఒక పన్ను ఊడిపోయిందండి నాకు. పన్ను ఊడిపోతే సరే, ఈ పన్ను ఊడిపోయింది కదా, మొక్కలు నవలడానికి సరిగ్గా సరిపోవట్లేదని పన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను ఎంత అండి అని అడిగాను. బాబు ఒక పన్ను కట్టాలంటే డూప్లికేట్గా కట్టాలంటే 1500, ఒరిజినల్గా కట్టాలంటే 15,000 అని చెప్పాడు. లోపల కంట తెగ్గొట్టి, అది కూడా ఒరిజినల్ కాదు, ఒరిజినల్ అంటే ప్లాస్టిక్ పన్ను ఎట్టేస్తాడు, పెట్టేసిన తర్వాత పన్నులో నరాల ద్వారా, చూడండి పన్ను ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు పళ్ళు లాగుతుంటాయి, అలాగ ఆ పన్ను లాగుతాం, అది ఒరిజినల్ కాదు. 15,000 అన్నాడండి. మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయి నీకు? 32 పళ్ళు, 32 15,000 లెక్కేసుకో. టోటల్గా యేసుక్రీస్తు మనల్ని కొనేసాడండి. ఇప్పుడు టోటల్గా యేసుక్రీస్తుని అందరినీ కొన్నాడా? కొన్నాడు. మరి అందరూ ఆయనకి ఏమైపోవాలి? ఇప్పుడు ఆయన సొత్తు. చూసారా, అది చెప్తున్నాడు ఎవరో, పౌలు గారు. ఇప్పుడు ఆయన సొత్తులా బతుకుతున్నారా, ఆయన్నే సొత్తు చేసుకునేలాగా బతుకుతున్నారా చెప్పాలి. మేము ఆయన సొత్తు, మేము ఆయన బానిసలము. నువ్వు బానిసైనా ఆయన బానిసగా చూడడం, నేను బానిసనండి యేసు ప్రభు కన్నా బానిసగా చూశాడా? బానిసగా చూడలేదు ఆయన. చూసారా, మేము ఆయన వారము, మేము ఆయన వారము. అలా ఎంతమందినైతే యేసు ప్రభు కొన్నాడో వాళ్ళందరినీ కూడా ప్రభు ఒక అద్భుతమైన మాటతో పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఆ మాట చాలా ఇష్టమండి నాకు. ఏమండి, క్రీస్తు పరిచారకుడు అన్న మాట చాలా అద్భుతమైన మాట. ఒక ఆయన పెట్టుకున్నాడండి, క్రీస్తు రథ సారథి.
క్రీస్తు సామ్రాజ్య రథ సారథి. ఎందుకంటే క్రీస్తు ఆయన రథంలో ఉన్నాడా? సరిపోతామా? అసలు సరిపోం. చూడండి ఆ మాట అంటున్నాడు, చూడండి పౌలు ఏమంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 1:18 యేసుక్రీస్తు దాసుడను. పత్రికను ప్రారంభిస్తూ అతని తగ్గింపు జీవితం చూడండి, తగ్గింపు జీవితం. ఒక రోమీలకు, రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రికను రాస్తున్నాడు అతను. ఈ పత్రికను రాస్తూ ఎంత తగ్గింపు జీవితం అండి, ఎంత తగ్గింపు జీవితం అండి. ప్రభుతే ఏమంటో మాట చెప్పమంటారా? ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవాడు అవుతావు. అవునా? ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవాడు అవుతావు. తగ్గించుకోమన్నాడు కదనేసి, అలా తగ్గించుకుంటున్నప్పుడు తగ్గించుకున్నాడు కదా అన్న ఉద్దేశంతో యేసుప్రభు ఈ శిష్యుల పాదాలకు అడుగుతాడండి. యేసుప్రభు శిష్యుల పాదాలకు అడుగుతున్నాడంటే ఆయన శిరస్సు ఆ పరలోకం ముల్లోకాలను నేలినటువంటి మహాయోధుడైనటువంటి ఆయన శిరస్సు నీ పాదాల దగ్గరికి వచ్చిందనేసి నీ కాలెత్తి యేసుప్రభు తల మీద ఎట్టావనుకో, సపోజ్ ఉదాహరణకి, ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న తర్వాత ఆయన తగ్గించుకున్నాడు కదా నీ కాలు తీసుకెళ్ళి నెత్తి మీద పెడతావా? చెప్పు. అంతటి వాడు ఎందుకు తగ్గించుకున్నాడో ఆలోచించవా ఒకసారి. అంతటి మహానుభావుడు ఎందుకెంతగా తగ్గించుకున్నాడో, ఎందుకెంతగా తగ్గించుకున్నాడో ఏ రోజైనా ఆలోచిస్తారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంత తగ్గింపు జీవితం అండి ప్రభుది. పుట్టుకలో తగ్గింపు. అవునా బాబు? నువ్వు పుట్టిన తర్వాత కనీసం ఈ చలికి, ఈ చల్లి ప్రాంతానికి, భూమి మీదకి వచ్చేసరికి వాతావరణం సరిపోకపోతే ఒక పశువులు తొట్టిలో నిన్ను పరుండ పెడతారా అన్నా సరే ఆ తగ్గింపు జీవితమే నాకు కావాలి. ఏం తగ్గింపు అండి అయింది? క్రైస్తవుల్లో ఉండవలసింది తగ్గింపు జీవితం. అర్థమవుతుందా? అనేక మార్లు మనం ఎంత బడాయి చెబుతాం తెలుసా? నేను ఎవరనుకుంటున్నాం యేసుప్రభు చెప్పుకోలేక, నేను ఎవరనుకుంటున్నాం, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు పలానాయన తెలుసు, నాకు పలానాయన తెలుసు, నాకు పలానాయన తెలుసు అంటున్నాడు. ఏంటి యేసుప్రభు చెప్పుకోలేక? చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఎవరు తెలిసినా పరలోకం ఎవరు ఎవరు? అర్థమవుతుందా? యేసుక్రీస్తు దాసుడను, దాసుడను. ఒక భార్య భర్త దగ్గర తగ్గించుకుంటుందా చెప్పండి? తగ్గించుకుంటుందా? నిజం చెప్పండి. భర్త భార్యను ప్రేమిస్తాడా చెప్పండి? లేదండి. భార్య భర్త దగ్గర తగ్గించుకోదు, భర్త ఏమో భార్య దగ్గర ప్రేమించే గుణం ఉండదు. చూశారా? నువ్వెంత అంటే నేనెంత, నువ్వెంత అంటే నేనెంత. మా రాజమండ్రిలో చెల్లు ఉంటుందండి, ఆయన వచ్చేటప్పుడు కొంచెం చొక్క వేసుకుని వస్తాడు అంతే పాపం, కొంచెం వేసుకు వస్తాడు. వేసిన చొక్కకి మొత్తెక్కదు కానీ అలా ఆవిడమన్న మాటలకు మాత్రం మొత్తెక్కిపోయి గేరెక్కేస్తుంది. కొంచెం వేసుకొస్తాడు పాపం అంటూ ఉంటాడు. అన్నయ్య నేను ఎంతో తాగనన్నయ్యా, నాకు 500 వస్తుంది అన్నయ్యా, 100 రూపాయలే తాగుతున్నాయా నేను, అది తప్పే కదా నాయన అంటే దానికన్నా ఎక్కువ ఎక్కువెత్తుకేస్తుంది అన్నయ్య మత్తు. ఏమంటుందో తెలుసా? గొడవ వచ్చింది అనుకో, నువ్వు కొడతావా నన్ను కొట్టేసుకోమంటావు, రెండే రెండు మాటలు చెప్పు. నువ్వు కొడతావా నన్ను కొట్టేసుకోమంటావు. ఒకసారి బాగా కోపం వచ్చి కృష్ణాలు వేసేసాడటండి, నువ్వు కృష్ణాలు వేస్తావని అగ్గిపుల్లో వెనిగించేసుకుంది. అయ్యో బాబు ఇంకెప్పుడు నేను కొట్టలే బాబు అన్నాడు. చూసారా ఎక్కడుందండి తగ్గింపు జీవితం? కుళాయి కాడి బింది నీళ్ళు దొరకకపోతే తగ్గింపు జీవితం అంతా ఏమైపోతుంది? అమ్మో కచ్చ వేస్తుంది అక్కడ అంతే. ఏమ్మా ఎందా పాట పాడింది నువ్వేనా? నేనేనండి. మరి ఏంటమ్మా అక్కడ అదే ఇక్కడ ఇదే?
ప్రభు తగ్గించుకుంటే, పౌలు తగ్గించుకుంటే నాకేటండి, నేను మాత్రం ఎంత మాత్రం తగ్గించుకోనండి అంటదండ. చూసారా పౌలేమంటున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడను. ఏమండి, అలాంటి క్యారెక్టర్ గలవాడి దగ్గరికి ప్రభువే తగ్గించుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ప్రభువే తగ్గించుకుని వచ్చాడు. తెలుసా, ఒకసారి యోహాను సువార్త, యోహానుగా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము తీయాలి 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగో చేసి తిరిగి ఏం చేశాడు ప్రభు, ఏం చేశాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని ఏం చేశాడో చూద్దాం. కింద పైన 13వ అధ్యాయంలో చూద్దాం, 13వ అధ్యాయంలో 12వ వచనం అంటండి, వారి పాదములు కడిగి తన పై వస్త్రములను వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి ఆ వారి పాదములు కడిగాడట. కడిగి ఏం చేశాడు, తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత అంటే పాదశుద్ధి కార్యక్రమాన్ని చేయడం ప్రారంభించాడు. శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు, శిష్యుడి దగ్గరికి వెళ్ళి శిష్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పళ్ళుని తీసుకున్నాడు. పళ్ళుని తీసుకున్న తర్వాత అతనికి పాదాలు తీసుకొచ్చి పళ్ళులో పెట్టి శుభ్రంగా పాదాలు శుభ్రంగా కడిగేస్తున్నాడు. కడిగేసిన తర్వాత అతని యొక్క రువాలు తీసుకుని మరి పాదశుద్ధి అంటే దాన్ని తుడ్డం ప్రారంభించాడు. ఎవరో ప్రభు. ఏమండి, ప్రభు అలా చేశాడు కదండి. ప్రతి సంవత్సరం కూడా చాలా సంఘాల్లో ఏం చేస్తారో తెలుసా, పాదశుద్ధి కార్యక్రమం మొదలెడతారండి. ప్రభు చేయమన్నది వేరు, ఇలా చేస్తుంది వేరు. అది తగ్గింపు జీవితానికి సూచన, అది అర్థమైందా. ప్రభు ఏం చెప్పాడు, పాదశుద్ధి చేయమన్నాడు కదనేసి పాదశుద్ధి చేయడానికి సంఘాల్లో ప్రారంభించి ఏం చేస్తారంటే, పాస్టర్ గారు అల్లుడు పక్కనే కూర్చుంటారు. నా పాదాలు ఎవరు కడగాలి, మల్లుడే కడగాలి. మల్లుడు పాదాలు నేనే కడగాలి. తక్కువ గులవాడు ఎవడో కూడా పాదాలు నేను కడగకూడదు. అర్థమవుతుందా, ఈ విధమైనటువంటి విభేదాలు పెట్టుకొని చూడండి. పాస్టర్ గారు కాళ్ళలోపు అడుగుతాకి ఇంచుమించు పాస్టర్ గారు ఎదురున్న 10 మంది ఉంటారండి. ఇట్లా సంఘ పెద్ద కాళ్ళలోకి అడుగుతానంటారండి, బాగా డబ్బు ఉన్న వాళ్ళ కాళ్ళలోకి అడుగుతానంటారండి, ధనవంతుల కాళ్ళలోకి అడుగుతానంటారండి. ఏమండి పాదశుద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా, అన్నిటికంటే శరీరంలో నీచంగా భావిస్తుంది పాదాలైనప్పుడు ఆ పాదాలను సైతం కడుగుతున్నాడంటే ఆయన తగ్గింపు జీవితానికి సూచన కాదా చెప్పండి. ఆయన తగ్గింపు జీవితానికి సూచన కాదా. ఏమండి ఆ తగ్గింపు జీవితం కోసం మాట్లాడుతూ మీరును తగ్గించుకోండి అన్నాడు. అవునా, చూడండి కిందకు వచ్చేసరికి 16వ వచనం, దాసుడు తన యజమానుడు కంటే గొప్పవాడు కాడు. నాకంటే మీరు గొప్పవాళ్ళు కాదు, నాకంటే మీరు గొప్పవాళ్ళు కాదు, నాకంటే మీరు గొప్పవాళ్ళు కాదు. నేనే ఇలా చేశాను, నేనే తగ్గించుకున్నాను, నేనే చాలా తగ్గింపు జీవితంతో జీవించాను. నేనే తగ్గింపు జీవితంతో జీవిస్తే మీరింకెంత తగ్గించుకోవాలి. ఏమాట అన్నాడు, మీరు ఇంకెంత తగ్గించుకోవాలి. రోడ్డు మీదకి వెళ్తాం, ఎవడో దవడ మీద పడేయమని కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత నేను ఎవరు అనుకుంటున్నావు అని లేచిపోతావా, ఎక్కడే ఉండరు నీ పని చెప్తాను నేను, ఇక్కడే ఉండు నువ్వు. మా నాన్న ఎవరు అనుకుంటున్నావు, ఇక్కడే ఉండు నీ పని చెప్తాను అనేసి వెళ్ళిపోతా వచ్చేస్తావా. అదే తగ్గింపు జీవితం, అదే క్రైస్తవ్యం. నేను కొడతా 10 మందిని కొట్టేసి వచ్చేయడం మా క్రైస్తవ్యం. ఏమండే కుడి చెంపతి చూపిస్తే ఎడమ చెంప చూపించమని చెప్పింది ఎవరు, మన ప్రభువు కాదా చెప్పండి, చూపిస్తారండి అలాగా.
అలా చీపించకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగయ్యో చెప్పు. ఆ జీవితం లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలావయ్యావు, క్రైస్తవు రాలు ఎలాగయ్యో చెప్పు నువ్వు. అసలు నేనే తగ్గించుకున్నాను, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను నేను. నేను కొంటే నాకు దాసుడు అని మీరు అంటున్నారు, మరి దాసులైతే నాకంటే మీరు గొప్పవాళ్ళు కాదు అప్పుడు నేనే తగ్గించుకుంటే మీరెందుకు తగ్గించుకోరు, మీరెందుకు తగ్గించుకోరు? చూశారా, ప్రభు అంటున్నాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, మన మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన క్రియలు కావచ్చు, మనల్ని చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. చాలామంది అబ్జర్వేషన్ చాలా చేస్తారు. ఇంత వాకింగ్ చెప్తున్నానే నేను చెబుతున్నా, నన్ను చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. నేను చెప్పే వాక్యము కన్నా నా ప్రవర్తన చాలా వరకు అబ్జర్వేషన్ చేస్తారు తెలుసా. ఇదేంటి ఈయన ఎలా చెప్తున్నాడు, ఈయన ప్రవర్తన మాత్రం ఆయన అలా లేదు, ఆయన ప్రవర్తన అలా లేదు అని చాలామంది అబ్జర్వేషన్ చేస్తారండి. కానీ ప్రారంభంలోనండి మేము వాక్యం విన్నాం కదండి, ఉప్పొంగిపోయే వాళ్ళమండి మేము. నా అంతటోడు లేడనటువంటి ఉప్పొంగిపోయేటువంటి తత్వం వచ్చేసేదండి విన్న వాక్యాన్ని బట్టి. నేను విన్న వాక్యం ఎవరు వినలేదు అనేటువంటి ఒక గర్వం ప్రారంభమయ్యేది ప్రియమైన దేవుని పిల్లలారా. చూశారా, ఇదిగో నేను ఈ వాక్యం విన్నాను, నేను విన్న ఈ వాక్యం, నాకు వచ్చిన ఈ వాక్యం వాడికి తెలీదు, వాడికంటే నేను గొప్పనే, వాడు నా ముందు పనికిరాడు, వాడిని కాలికేసి తొక్కేస్తాను నేను, రారా వాక్యంతో మాట్లాడుకుందాం. ఇలా వాదాలకు వెళ్ళిపోయి మన సహోదరులను మనమే పోగొట్టుకున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కొలొస్సీలకు రాసిన పత్రిక, కొలొస్సీలకు రాసిన పత్రిక తీయాలి, కొలొస్సీలకు రాసిన పత్రిక తీశారా, 2:17 చూద్దాం. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. 18 అతి వినయ సక్తుడై, అతి వినయం, వినయం ఉండొచ్చు కానీ అతి వినయం ఉండకూడదు, అవునా? ఏమండి నేను మాట చెప్పనా, నేను అందరినీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటానండి, ఎవరిని కూడా వదలనండి, నేను అందరినీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే బైబిల్లో దేవుని మనసును పరిశీలించినటువంటి మేము, బైబిల్లో దేవుని మనసును గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న మనం మేము, మీ మనస్తత్వాలు ఏంటో నాకు పూర్తిగా తెలుస్తాయి. చేతులు కట్టుకున్నాడంటే ఎందుకు కట్టుకున్నాడో తెలుసు, చేతులు విప్పాడంటే ఎందుకు విప్పుతున్నాడో తెలుసు, పొగుడుతున్నాడంటే ఎందుకు పొగుడుతున్నాడో తెలుసు, అన్నీ తెలుసు. బయటపడడం అంతే, ఐ విల్ బి అబ్జర్వేషన్ టు యూ అంతే. అర్థమవుతుందా, ఎవరికి ఏ చికిత్స చేయాలో, ఎవరికి ఏ మందు ఇవ్వాలో మందు బాగా తెలుసు మాకు. అందుకనే సంఘములో సేవకుడు విషయానికి వచ్చామనుకోండి, ఆ సేవకుడికి ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. అర్థమవుతుందా, అతి వినయం అట. ఏ వినయం అది? అతి వినయం, అతి వినయం. పాస్టర్ గారి దగ్గర పేరు సంపాదించాలి, ఇలాగే కదా, పాస్టర్ గారి దగ్గర పేరు సంపాదించాలి అనేటువంటి తత్వమే తప్ప దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఉందా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అతి వినయాశక్తుడై, అతి వినయాశక్తుడై, అతి అమాయకంగా ఏమి తెలియని వాళ్ళలాగా ఉన్నాడనుకోండి, ఆడ విషయంలో కొంచెం డౌట్ పడవలసిందే. వాడు కర్ణ కఠోరంగా ఉంటాడు, మాట్లాడితే కొట్టేసేటట్టుగా ఉంటాడు, ఆ టైప్లో ఉంటుంది వాడి మనసు, చాలా జాలిగా ఉంటుందండి.
వాడు చూస్తా గంభీరంగా ఉన్నాడు, మనసు ఎలా ఉంటుంది, మనసు ఎలా ఉంటుంది మీరు అబ్జర్వేషన్ చేయండి. బయటికి వెళ్ళిన ఎంతంత మీసాలు పూచేసి చూస్తాకి ఎలా ఉంటాడో తెలుసా, బాబు ఆడి దగ్గరికి వెళ్తే కొట్టేస్తాడేమో అన్నట్టు ఉంటుంది. మనసు చాలా సున్నితంగా ఉంటుందండి. కానీ దొంగ ఎలా ఉంటాడో తెలుసా, ఇస్కరేతి యోధ ఎలా ఉంటాడు, ఇస్కరేతి యోధే దొంగ. అసలు ఎవరితో మాట్లాడు, చాలా మౌనంగా ఉంటాడు. ఇంత గుట్టేవాడండి, ఇంత గుట్టేవాడండి అండి. అడికి ఎంత జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేశాడో తెలుసా, యేసుప్రభే స్వయంగా వచ్చి ఈ మొక్క ముంచి ఎవరి చేతికి ఎత్తానో ఆడే అప్పగెత్తాడనేసి ఆ మొక్క తీసుకెళ్ళి ఆడికి ఇచ్చాడు. ఆడికి ఇచ్చినా ఈడే అప్పగెత్తాడని, ఈడే అప్పగెత్తాడని వాళ్ళు గుర్తించలేకపోయారంటే ఎంత నమ్మకం పుట్టించాడు చూడండి. చూసారా దొంగ ఎలా ఉంటాడో, అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చకలిగి, దేవదూత ఆరాధన యందు ఇచ్చకలిగి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరో, దేవదూతల ద్వారా దేవుడిచ్చాడు. అర్థం కావాలి, దేవదూత ద్వారా దేవుడిచ్చాడు. అర్థమవుతుందా, ఈ వాక్యము దేవుడు చెప్పిస్తున్నాడు. మీరు ఆరాధించవలసింది దేవుణ్ణి, ఆరాధించవలసింది దేవుణ్ణి అయ్యుంది, ఆరాధిస్తుంది పాస్టర్ని. ఎవడీడు, ఎవడీడు. ఒక సీసాలో పాలేస్తే పాలే బయటకు వస్తాయి, ఒక సీసాలో పెనాయిల్ వేస్తే పెనాలే బయటకు వస్తాయి. పాలేసింది ఎవరో, దేవుడు. అవునా, పాలేసింది ఎవరో, దేవుడు. సీసా గొప్పతనం ఏముంది, సీసా గొప్పతనం ఏముంది చెప్పండి. అర్థమవుతుందా, అర్హత గల పాత్రలు అన్నాం మనల్ని, మనం ఒక పాత్రమే. అర్థమవుతుందా, ఈ పాత్రలో దేవుడు ఏ దేనితో నింపితే అది బయటకు వస్తుంది. అవునా, అది బయటకు వచ్చినప్పుడు దాన్ని ఇచ్చిన దేవుడికి మీరు ఆరాధిస్తారా, లేక ఇచ్చిన పాత్రను ఆరాధిస్తారా? అది విగ్రహారాధన అవదా, ఒక మనిషిని ఆరాధిస్తే అది విగ్రహారాధన కాదా, పాస్టర్ గారిని ఆరాధిస్తే అది విగ్రహారాధన కాదా, దేవదూత ఆరాధన ఎందు ఇచ్చకలిగి, ఇచ్చకలిగి అంటే చాలా ఇష్టమంట, చాలా ఇష్టమంట. మనం ఆరాధించవలసింది దేవుణ్ణే కానీ దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వాణ్ణి కాదు. అలాగని మరీ గౌరవించకుండా పోరంటారా, అలా అనుకోడతా. చూసారా, అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన అంది ఇచ్చకలిగి తమ చూచిన వాటిని గూర్చి, తను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచున్నాడట. చూసింది ఒకటైతే నాలుగు చెప్తాడట, చూసింది ఒకటైతే నాలుగు చెప్తాడండి. ఎవరి కోసం చెప్తాడు, దేవుడి కోసం చెప్పడు, దేవుడి కోసం చెప్పడు, పాస్టర్ గారి కోసం చెప్తాడు. ఇప్పుడు సువార్త దేవుడి కోసం కాదు, పాస్టర్ గారి కోసమే. మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి, కడుపులో చిన్న గడ్డ ఉందండి, ఆ గడ్డ అని ప్రార్థన చేసినంటే టపక్కని పోయిందండి. అలా కొంచెం ఓవర్ అయిపోయి ఏం చేశారంటే చచ్చిపోయిన కొన్ని లెగ్గుడేస్తారని చెప్పేశారండి. చూసారా, తమ కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి ఓరకయ్యే ఉప్పొంగుచ్చు శిరస్సును హత్తుకొనని వాడెవడైనను. శిరస్సును అంటే క్రీస్తును, క్రీస్తును హత్తుకొనడు కన్నవాటిని గురించి ఓరకై ఉప్పొంగిపోతా ఉంటాడు, విన్నవాటిని గురించి ఓరకై ఉప్పొంగిపోతా ఉంటాడు. అలా ఉప్పొంగిపోవడం వలన ఏమవుతుంది అంటే నా అంతటోడు లేడనేటువంటి ఒక అహం అనేది మనలో ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలరా, అర్థమవుతుందా, దాసుడను అన్నాడు. నా పైన ఎవరున్నారో, ఒక యజమాను ఉన్నాడు, యజమాను ఉన్నాడు. ఆయనకంటే గొప్పవాడను కాను, ఆయన అనుగ్రహించటం వలన, ఆయన కృప అనుగ్రహించటం వలన, ఆయన అపొస్తలత్వాన్ని నాకు అనుగ్రహించటం వలన,
ఆ కృపను నాకు అనుగ్రహించటం వలన, వాక్యాన్ని నాకు అనుగ్రహించటం వలన ఈరోజు నేను సమాజంలో బాహ్యంగా కనబడుతున్నాను. బాహ్యంగా కనబడినటువంటి వాడు ఆయన ఉన్నాడు. చూసారా? మళ్ళీ రోమీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడునం. అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడును. ఎందుకే అపోస్తులుడుగా ఉండడానికి పిలిచారట? ఎవరో పిలిచారట? అర్థం కావాలి మీకు. అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడను. యోహాను సువార్త 13 ఇందా తీసిందే, 13 తీశారా? 13:16 దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కిందకేసి పంపబడిన వాడు అని ఓటేనిస్ కింద ఏమనుంది? పంపబడిన వాడు అని ఓటేశారు. ఏముంది కింద? అపోస్తులుడు. మీరు బాగా వినాలి. పంపబడిన వాడు అంటే ఇతనే కరెక్ట్, ఇతన్ని పంపాలని దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అండి! ఎంత గొప్పవాడు చెప్పాలి, ఎంత గొప్పవాడు! అర్థమవుతుందా మీకు? దేవుడు యేసుక్రీస్తే పౌలుని సెలెక్ట్ చేసుకున్నాడు. యేసుక్రీస్తే పౌలుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక విషయం చెప్పమంటారా? అపోస్తులు పేర్లే మనగానే 12 శిష్యుల పేర్లు చెప్పారండి, కానీ పౌలు ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మరణించక ముందు ఆయన సువార్త పరిచర్యలో పాల్గొన్నటువంటి సహోదరులు ఈ 12 అపోస్తులైతే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్త నిమిత్తం ప్రత్యేకించుకున్నవాడు పౌలు. అర్థమవుతుందా? మరణించి తిరిగి లేచిన తర్వాత, దైవ సుతుడుగా నిరూపింపబడిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకము నుండి దిగి వచ్చి మళ్ళీ పౌలు అవసరమని ఏర్పరచుకున్నాడు. ఎవరినే? పౌలుని. పౌలు పత్రికలు చాలా గొప్పవండి. పౌలు పత్రికలు చాలా ఉన్నతమైనవండి. చాలామంది పౌలు పత్రికల జోలికి రారు. అర్థం కావయ్యి. అర్థం కావాలి అంటే మనసంతా పౌలు నిండిపోవాలి, మనసంతా బోధ నిండిపోవాలి. ప్రియమైన వాళ్ళ మహాజ్ఞానం వింటారు మీరు. నిజం చెబుతున్నాడు అక్కడ. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇతడు అవసరమని ఇతన్ని ఎన్నుకున్నాడో ఇతడు అపోస్తులుడు. ఇప్పటికే అపోస్తులు ఉన్నామని చెప్పుకుంటున్నారండి. పచ్చి అబద్ధం. అర్థమైందా? పంపబడిన వారు. అర్థమవుతుందా? పంపబడిన వారు. అక్కడ చెప్తున్నారు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే, తను పంపిన వాని కంటే, తను పంపిందెవరో? సంగమా, యేసా, దేవుడా, లేకపోతే అపోస్తులులా? ఎవరు పంపారు? యేసు ప్రభు పంపాడు. అవునా? యేసు ప్రభు పంపాడు. నువ్వు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు అని ఎవరు పంపించారు? అవునా? ఇప్పుడు నన్ను పంపించింది ఎవరో? యేసుప్రభే, దేవుడే పంపించాడు. ఆయనకన్నా గొప్ప ఉన్నా నేను? ఆయనకన్నా గొప్ప ఉన్నా? కాదు కదా. ఆయనకంటే గొప్ప ఉన్న కాదు, కానీ ఆయనకంటే గొప్ప స్థానాన్ని మీరు ఇస్తున్నారు. అది పొరపాటు. ఆయనకంటే గొప్ప స్థానాన్ని ఎవరు ఇస్తున్నారు? మీరే ఇస్తున్నారు. మీరే నిజం. మా అయ్యగారు అంత గొప్ప వాళ్ళు లేడు, మా అయ్యగారు అంత మంచి వాళ్ళు లేడు,
మా ఇంతగారు అంత ఉత్తమ ఏంటి దేవుడి కంటే మంచోళ్ళమా చెప్పండి, దేవుని కంటే గొప్ప స్థానమా? కాదండి, ఆయన దాసులం, ఆయన విలువ పెట్టి కొనబడిన వారమని చెబుతూ ఎక్కడకక్కడ ఎక్కడకక్కడ తగ్గింపు జీవితం లేకపోతే మాత్రం మనము కూడా దుష్టుల్లా పాతాలని వెళ్ళిపోయే ప్రమాదం అంతే చెబుతున్నాడు. అక్కడ రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక తీశారా 1:7 చూడండి ఒకసారి. శరీరమును బట్టి కిందకొచ్చేస్తే కనిపించిందా కిందకు? శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని సంతానముగా దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అది మంచి పదం, విశ్వాసమునకు విధేయులగునట్లు. విధేయులగునట్లు అంటే లోబడే తత్వం. విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము అన్నాడు అక్కడ. మేము అన్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు అక్కడ. ఈయన ద్వారా మేము అన్నాడు తప్ప మనము అనలేదు. మనము అని అందరినీ కలపలేదు, మేము అన్నాడు అంతే. ఏమన్నాడు? మేము ఏం పొందాం? కృపను పొందాం. మేమేం పొందాం? కృపను పొందాం. ఏం కృప పొందామయ్యా అంటే యేసుక్రీస్తు అంటాడు, నా కృప నీకు చాలు. నీకు తెలిసిన మహాజ్ఞానపు సంగతులు, నీకెందుకు ఈ సంగతులన్నీ ఇచ్చాను అంటే ఇవన్నీ నా పిల్లలకు చెప్పలే. నా కృప నీకు చాలు. నువ్వు అత్యధికంగా హెచ్చుపోకుండా నిమిత్తం నీ శరీరంలో ముళ్ళెట్టేశాను. ఎట్టాడా లేదా? అది కొరింథీయులకు రాసిన 2:12 ఉంటుంది, మీరు తర్వాత చూడవచ్చు. అత్యధికంగా హెచ్చుపోకుండా నిమిత్తము ఏం చేశాడు? శరీరములో ఒక ముళ్ళు పెట్టి అంటున్నాడు, ప్రభా ఈ ముళ్ళు తీసే ప్రభా అంటే నా కృప నీకు చాలు. నీకేం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఎప్పుడు ఎక్కడ ఏ మాటలు చెప్పాలో అన్ని ధర్మశాస్త్ర ప్రకారం నీకు అందించేశాను. నా కృప నీకు చాలు. కృపను అపోస్తులత్వమును పొందితిమ్మి అంటే కొందరమే. తర్వాత మేమును అంటే యేసుక్రీస్తు దాసులమైన సేవకులము. మీరు అంటే చూసారా ఎంత బాగుందో బైబిల్. మీరు అంటే ఏంటి? మీరు అంటే మీరు దేవుని పిల్లలు. మీ దేవుని పిల్లలైన మీకు, దేవుని పిల్లలైనటువంటి మీకు సేవ చేయడానికి వచ్చిన వారమే కానీ సేవ చేయించుకోవడానికి వచ్చిన వారము కాదు. అంత క్లారిటీగా చెప్పాడు చూసారా. సేవ చేయడానికి వచ్చిన వారమే కానీ సేవ చేయించుకోవడానికి వచ్చిన వారము కాము. చూసారా, చాలామంది సేవకులు అండి, చిన్నపిల్లలు తీసుకెళ్తారండి, తీసుకెళ్ళిన తర్వాత ఇంటికాడ బట్టలు ఉతికించుకుంటారండి. సేవ చేయించుకుంటారా? సేవ చేయడానికి వచ్చారా? సేవ చేయించుకోవడానికి వచ్చారా? దౌర్భాగ్యుడా. ఆయన పిల్లలతో సేవ చేయించుకుంటావా? ఆయన పిల్లలతో సేవ చేయించుకుంటావా? లక్షలు పెట్టి ఈరోజు కాన్వెంట్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని. ఇంతకుముందు మున్సిపాలిటీ స్కూల్లో చదువుతున్నప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోయి ఇంటికాడ బట్టలు ఉతికించుకునేవారు.
మీ పేదోళ్ళం కనుక మా తల్లిదండ్రులు పేదోళ్ళు కనుక అడిగేవారు కాదు. లక్షలు పెట్టి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు టీచర్ తీసుకెళ్ళి ఇంటికాడ బట్టలు ఉతికిస్తుంది అనుకోండి, సపోజ్ వెంటనే వచ్చేస్తారు. ఏమనుకుంటున్నావు నా కూతురు కోసం? ఏమనుకుంటున్నావు? సంవత్సరానికి 10 లక్షలు ఇచ్చి నేను చదివిస్తుంటే నా కూతురుతో బట్టలు ఉతికిస్తావా? దౌర్భాగ్యుడా అనేసి కొట్టడు కొట్టిటడా? తిడతారా తిట్టడా? ఏమండి మన తండ్రి ఎవరండి? మన తండ్రి ఎవరో ఎవరో? నా పిల్లలకు సేవ చేయడానికే కదరా, నీకు నా పిల్లలు సేవ చేయడానికే కదా. ఒక సేవకుడుగా నీకు ఏ లోటు లేకుండా చక్కగా చూసుకుంటున్నాను నేను. నీకు కారు కావాలంటే కారు ఇప్పించానే, నీకు బైక్ కావాలంటే బైక్ ఇప్పించానే, నీకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఇప్పించానే, నీకు ఏది అడిగితే అది ఇచ్చానే. అదంతా ఎందుకు ఇచ్చాను అనుకున్నావు? నా పిల్లలకు సేవ చేయడానికి సేవకుడుగా ఉంటావనే. ఆ బిల్డింగ్లో తీసుకెళ్లి పిల్లలతో బట్టలు ఉతికించుకుంటావా? చాలామంది దౌర్భాగ్యులండి. ఆఖరికి నేను కూడా ఒక అతను కాలు నొక్కానండి, నేను కూడా కాలు నొక్కానండి ఒక అతనికి. ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇంత జ్ఞానానికి వారసు రావడానికి నేను ఇంత మహా సంఘాన్ని నేను నడిపిస్తున్నాను అంటే, ఒకప్పుడు మా పాస్టర్ గారు కాలు నొక్కాను, నువ్వు నాకు ఇప్పుడు నొక్కు. దౌర్భాగ్యుడా. అర్థమవుతుందా? సేవ చేయించుకోవడానికి వచ్చావా? సేవ చేయడానికి వచ్చావా? యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు అనేక మందికి సేవ చేయడానికి వచ్చాను అన్నాడు. సేవ చేయమన్నాడు, సేవ చేయడానికి వచ్చాను అన్నాడు కదా అనేసి మా ఇంటికాడ అంట్లని తోమి పాస్టర్ గారు అని అన్నాం అంటే బాగోదు. అక్కడ నిన్ను కుమ్మేస్తాడు, మిమ్మల్ని అంటే నన్ను కుమ్మేస్తాడు కదా. ప్రియమైన వాళ్ళరా, ఎవరికి ఉన్న హోదా వాళ్ళు నిలబెట్టుకోండి.